అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాల రైతులకు ప్రభుత్వ డైరీ ఏదైతే ఉందో, విజయ డైరీ, ఈ విజయ డైరీ నుంచి కరెక్ట్ టైంకు పాల బిల్లులు వేయలేకపోతుంది. ఎందుకంటే పాలు మొత్తం సేల్ అవుతున్నాయి, పాలు సేల్ అయినా కానీ పాల బిల్లు వేయకపోవడం ఎందుకో మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో. ఈ పాల రైతులు అంత చులకన కనబడుతున్నారా? ఏ ఉద్దేశంతో పాల రైతులని చులకన చూసి, చులకన భావంతో చూసి పాల రైతులని ఇబ్బంది పాలు చేసి వాళ్ళు దాన కొనాలంటే దాన షాపోడు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కసారి అంటిస్తాడు, రెండు సార్లు అంటిస్తాడు, ఎన్నిసార్లు ఓనికే ఈ రైతుకు షిక్ అనిపిస్తున్నాడు కోనికే. ఈరోజు ఆ దాన వేయకపోతే ఆవు పాలు ఇవ్వదు మళ్ళీ ఏం చేయాలరా బాయ్ అని చెప్పేసి ఆ దాన రైతు, అది పాల రైతు ఎప్పుడు ఇబ్బంది పడుకుంటూనే ఉంటుండు. మరి సమకాలంలో ఎందుకు పాల బిల్లు వేయలేకపోతుంది? ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మరి రాజకీయ నాయకులు మరి ఇంతగానం చెప్తుంటారు కానీ మరి పాల రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? అదే విధంగా ఈరోజు పాల రైతులు, ఇంతకు ముందు ఒక మిత్రుడు అన్నాడు, పాల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలు పోసేది ఆపేయాలి, రాజకీయ నాయకులకు కానీ ఉద్యోగులకు కానీ. అదే ఉద్యోగులు ఒక్క కాలు చేస్తే, ఒక్క పిలిపిస్తే అందరూ కథన రంగంలోకి దుంకి వాళ్ళు ఉద్యమం చేస్తారు. పాల రైతులకు అన్న కిషోర్ అన్న ఎన్ని సార్లు తిరుగుకుంటూ ప్రతి గ్రామంలో తిరిగినా కానీ వీళ్ళకు చీవగుడినట్టు కూడా లేదు. మరి 3-4 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 3-4 గంటలు ఒకరికి 40-50 వేలు ఒక బిల్లుకు, అంటే సుమారుగా 150,000 2 లక్షల మధ్యలో బిల్లులు ఎంగబడినా కానీ ఆ బాధను దిగమింపుకుంటున్న రైతు కానీ మరి చేయాలి, పాలు బిల్లులు వేయించుకోవాలి, కరెక్ట్ అయిన టైంలో పాల బిల్లులు వేయించుకోవాలనే ఉద్దేశం అయితే లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తూ మరి ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో పాల రైతుల సమస్యలను పట్టించుకొని పాల రైతులకు త్వరితగతిగా పాల బిల్లులు వేస్తే బాగుంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, కొత్త రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిందో 7-8 నెలల నుంచి కరెక్ట్ పాల బిల్లులు వాడట్లేదు. ఎందుకంటే మరి ఇది ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మరి ఇది ఎందుకు అర్థమైతలేదు. అంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు ఒక 5-6 రోజులు 7-8 రోజులు లేట్ అయినా కానీ బిల్లులు వేసేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో. మరి ఈ పాలమూరు జిల్లా వాసే, ఈ ప్రాంతంలోనే పాలు ఎక్కువ ఈ రాష్ట్రానికి మొత్తం సప్లై అవుతుంటాయి. సుమారుగా 2,50,000 నుంచి 3 లక్షల లీటర్లు ఇక్కడ నుంచి సప్లై అవుతుంటాయి. మరి ఎందుకు ఆలోచిస్తలేరు? మరి ముఖ్యమంత్రి ఈ ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకొని పాల రైతులకు మేలు జరిగే విధంగా చూడాలి. చూస్తేనే పాల రైతులు ఆనందం కనబడుతుంది. పాల రైతులు ఈరోజు ఆవులు ఒక్కొక్కటి 150,000, 120,000, 130,000 తెచ్చి కొంటురు, కొని ఆ పాలు పోస్తురు. పోసినాక అప్పుడప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా మెడికల్ షాప్ పోతే కూడా మెడికల్ షాప్ నమ్మలేని స్థితిలో ఉన్నాడు. మరి అది మళ్ళా ట్రీట్మెంట్ కరెక్ట్ కరెక్ట్ అయిన సమయంలో చేయకపోతే అది కరెక్ట్ పాలు ఇయ్యదు, ఆ సంఘవాపు వస్తుంది, అన్ని తిప్పలు అవుతుంటాయి. అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలోచించి త్వరితగతిన పిల్లులేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మాది గురుకునేపేట, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, పాడి రైతుని. ఒక కావు 130,000 రేటు తెచ్చుకున్నాం. మా బతుకుల్లో కుక్కలు చెప్పినా ఇస్తారు బతుకు అయిపోయినా వాస్తవం చెప్పాలంటే, అంటే ఒక్కొక్క కావుకు 130,000, దాని ట్రీట్మెంట్ ఏంది, దాని ఖర్చు ఏంది, మా ఇంట్లో పిల్లల మన పిల్లల ఫీజులు ఏంది, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలనే మాకు ఎక్కడ అర్థం కాక ఈ ధర్నా దీనవన. ఒక్క బిల్లు గారు 4 బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఆ బిల్లులతోని ఆ బిల్లులు బకాయిలు ఉన్నాక మాకు ఇప్పుడు సంవత్సరం ఎట్టెళ్ళాలి, మేము ఎలా బతకాలి, ఆ విషయం మూలం మేము ఈ ధర్నా ఒక్కొక్క ఆవుకు దగ్గర 5 కిలో 6 కిలో దానేసాం. ఒక్కొక్క ఆవు కనీసం 100-200 ఖర్చు అవుతుందా? కనీసం ఇప్పుడు ఒక టాపి మేస్త్రి, ఒక కూలి 5-6 వందలు, 1,000 రూపాయలు ఒక కూలికి. మేము పిల్లలు అందరూ కష్టపడి శ్రమించి పాలు విండి బూది కోసే కానీ ఒక 4 బిల్లులు, అంటే 2 నెలలు బిల్లులు ఉన్నాక మా సంవత్సరం ఎట్లేదు, మా జీవితాలు ఏంది, అదేనా మా సమస్య. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ మన మండలం చిల్లిసండలతో కొన్ని వంద కోట్ల రూపాయలు పాల బిల్లు బకాయిల్లో ఉన్నాయి. ఈ 4 బిల్లు కలిసి
మొత్తం వ్యవస్థ అంతా స్తంభించిపోతా ఉంది. పాల రైతు కోసం రైతులకు ప్రభుత్వానికి పట్టట్లేదు. మా కోసం కనిపెట్టి ఎంబడి అన్ని బిల్లులు ఎంబడి రిలీజ్ చేయాలి. మాకు మేడం చెప్పింది గతంలో సమ్మె చేసినప్పుడు మేము రోజు రోజు బిల్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. దాన్ని పక్కన పెట్టి నెల నెలలు దాన్ని బిల్లులు ఆపుతున్నారు. కాబట్టి ఈ సమస్య తీవ్రతను కనిపెట్టి ప్రభుత్వం విజయ డైరీ కలిసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ పాల బిల్లులు ఎంబడి చెల్లించకుంటే ఏం చేయాలి తమ్ముళ్ళు? ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.